Andhra Pradesh Rastamlo Mining Mafia Chestana 20 Agadal. E Rasta Prabhutvam, E Jagan Mohan Reddy, Mari Mining Gani, Isuga Gani, Annitini Dopidi Chesukovadam, Sayankalaniki Lekkalu Chusukovadam, Edo పేపర్ల మీద ఉన్నటువంటి కంపెనీ ఒక జేపీ కంపెనీ అని ఒక పేరు పెట్టి ఆ పేరుతోటి రోజువారీ కలెక్షన్లు చేసి ఇసుక మాఫియా ఈ రాష్ట్రంలోనే చూస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మీరు గతానికి ఇవాళకి ఒకసారి చూడండి, 2014-19 సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తే అవాళ ఒక లోడింగ్ ఛార్జ్ ఒక్క యూనిట్కి 500 రూపాయలు లోడింగ్ ఉంటే దగ్గర దగ్గరలో ఎక్కడైనా ఇసుక దింపాలంటే ఓ 400-500 కిరాయితోటి 1000 రూపాయల లోపు ఏ భవన నిర్మాణం చేసుకున్నటువంటి వ్యక్తికైనా ఏ పని చేసుకున్న వ్యక్తికైనా యూనిట్ 1000 రూపాయలు. మాఫియా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఒక నాయకుడో ఒక చోట ఓ ప్రాంతంలో కాంట్రాక్టరో గతంలో ఎప్పుడైనా మాఫియాలు చేసేవారేమో, ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా ఇసుక మాఫియా చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చూడండి, ఇవాళ ఈ జేపీ కంపెనీ అని ఓ పేరు పెట్టారు, ఇది నెల క్రితమే వీళ్ళకి ఆ పెట్టిన తప్పుడు కంపెనీకి కూడా నెల క్రితమే ఉన్నటువంటి పర్మిషన్లు అన్నీ అయిపోయినాయి. అయినా కూడా వాటి పేరుతోటే ఇంత రావణ గుట్టలు ఉన్నటువంటి ఇసుక ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి. ప్రయోజనాలు చూడండి, భవన నిర్మాణ కార్మికులు ఒక పెద్ద వ్యవస్థ, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పనులు అవి చూస్తే బోర్లు తీసే వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఐరన్ కట్టే వాళ్ళ దగ్గర మైనింగ్ ఏ మైనింగ్ అయినా సరే ఒక చోట మెటల్ కానీ లేకపోతే ఇంకో చోట ఇంకో ఐరన్ బోర్ కానీ ప్రతి మైనింగ్ని మాఫియా చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది నశించాలి. ప్రజలు ఇవాళ ఇల్లు కట్టుకోవటం మానేశారు, అభివృద్ధి శూన్యం. ఎవరైనా కంపెనీలు ఉంటే అవి రావు. ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి రోజువారీ జేబు సంస్థలాగా క్యాష్తో మాత్రమే వెళ్ళు. ఒక లిక్కర్ షాప్కి వెళ్ళినా, ఒక ఇసుక ర్యాంప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా క్యాష్ తప్ప ఆన్లైన్ పేమెంట్ లేదు. ఎందుకు లేదు? కనీసం కూరగాయలు అమ్ముకునేవాడు కూడా ఆన్లైన్ పేమెంటు ఫోన్పే